తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో విస్మరించిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండి యాకుపాష ఆరోపించారు. గురువారం నాడు స్థానిక కొత్తగూడెంలోని ఉర్దూఘర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాకుపాష మాట్లాడారు. గత 6 ఏళ్లుగా నిరుద్యోగ మైనారిటీలకు సబ్సిడీ రుణాలు అందించడం లేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీలకు స్టడీ సర్కిల్లు ఉన్నాయని అన్నారు. మైనారిటీలకు మాత్రం కేవలం హైదరాబాద్ నగరంలో ఒకే ఒక మైనార్ స్టడీ సర్కిల్ నడుస్తుందని అన్నారు. అది కూడా అద్దె భవనాలలో ఇరుకు గదుల్లో నడుస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ నెల 8వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీ స్టడీ సర్కిల్ నిర్వహణకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణలో మైనారిటీల బతుకులు మారుతాయని కలలు కన్న మైనారిటీలకు నిరాశ ఎదురైందని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా జిల్లాలో గల శాసనసభ్యులందరూ రాష్ట్ర వ్యాప్తం గల మైనారిటీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా మైనారిటీ నాయకులు హుస్సేన్ ఖాన్, సలీం, షకీల్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మైనారిటీలకు తీరని న్యాయం జరిగింది. మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించినటువంటి ఈ బడ్జెట్లో మరి ఎక్కడ కూడాను మైనారిటీ సంక్షేమ పథకాల యొక్క ప్రస్తావన లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మైనారిటీ స్టడీ సర్కిల్ కోసం ఈ యొక్క బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న 80039 ఉద్యోగాల కోసం భర్తీ కోసం మరి ప్రకటన చేశారు. మరి ఆ ఉద్యోగాలు పొందటం కోసం ఆ ఉద్యోగాల్లో శిక్షణ పొందాలని చెప్తే మరి ఎస్సీ బీసీలకు ఉమ్మడి జిల్లాలలో స్టడీ సర్కిల్ ఉన్నాయి. మైనారిటీలకు మాత్రం కేవలం ఒక హైదరాబాద్లోనే స్టడీ సర్కిల్ ఉంది. అది కూడాను అద్దే భవనము ఇరుకు గదులతోటి అక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క మైనారిటీ స్టడీ సర్కిళ్లను ఎస్సీ బీసీలకు ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లాలో ఇచ్చారో అదేవిధంగాను ఎస్సీ బీసీల మాదిరిగానే మైనారిటీలకు కూడా ఉమ్మడి జిల్లాలో మరి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి కోరుతున్నాం. అదేవిధంగా ఇమామ్ మోజన్లు మసీదులలో పనిచేసి ఇమామ్ మోజన్లకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందికి గౌరవ వేతనాలు అందిస్తున్నారు. సుమారు ఇంకా 5,000 దరఖాస్తులు మరి పెండింగ్లో ఉన్నాయి. 5,000 మంది ఇమామ్ మోజన్లు ఆన్లైన్లో గౌరవ వేతనాల కోసం దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే ఈ యొక్క ఇమామ్ మోజన్లకు దరఖాస్తు చేసుకొని గత 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇమామ్ మోజన్లకు వెంటనే మరి గౌరవ వేతనాలు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి మైనారిటీ గురుకులాలకు ఇప్పటిదాకా పక్కా భవనాలు లేవు. పక్కా భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్, తెలుగు అకాడమీ, సారీ ఉర్దూ అకాడమీ, హజ్ హౌస్, తెలంగాణ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈ మైనారిటీ శాఖకు చెందినటువంటి పలు